Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 10 మంది వైసీపీ నేతలపై టీడీపీ స్పెషల్ ఫోకస్. ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్లుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు లోకేష్లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీనిని టీడీపీ సీరియస్గా తీసుకుందట. వచ్చే ఎన్నికలలో అలాంటి వైసీపీ నేతలను ఓ చూపు చూడాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేసుకుందట. అందుకే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలన్నీ ఓ ఎత్తు, ఆ 10 నియోజకవర్గాలు ఇంకో ఎత్తు అన్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ టార్గెట్లో టాప్ ప్లేస్లో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారట. ఆ తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరు విషయంలో టీడీపీలోనే కాకుండా ప్రధానంగా ఆ సామాజిక వర్గం నుంచి కూడా గట్టి ప్రతిక్రియ వ్యక్తమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరిని అస్సలు వదలొద్దు, ఓడించడానికి గట్టిగానే ప్రయత్నిద్దామని కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఇప్పటికే ఆపరేషన్ మొదలైనట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా త్వరలో గుడివాడలో పర్యటిస్తారట. గత ఎన్నికల తరువాత చంద్రబాబు లోకేష్లను విమర్శించడానికి కొడాలి నాని నాటు భాషను ఉపయోగించారు. ఇక వల్లభనేని వంశీ అయితే సైలెంట్గా వేయాల్సిన డైలాగులు వేసి నందమూరి, నారా కుటుంబాలు మీడియా ముందుకు వచ్చేలా చేశారు. అందుకే వీరిద్దరిపై టీడీపీతో పాటు సామాజిక వర్గం కూడా గట్టిగా ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక టీడీపీ టార్గెట్లో ఉన్న నేతల్లో పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, జోగి రమేష్, నారాయణస్వామి తదితరులు ఉన్నారట. మరికొందరి పేర్లపై చర్చ జరిగినా ఈ 10 మందిపై తెలుగు తమ్ముళ్ళు చాలా కసిగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 3 ఏళ్లుగా వీళ్లంతా పనిగట్టుకుని చంద్రబాబు లోకేష్లను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు వయస్సు, అనుభవానికి కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అన్నింటికీ మించి భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్పై టీడీపీ కేడర్ రగిలిపోతోందట. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదలొద్దని అగ్రనేతలను గట్టిగా కోరుతున్నాయట పార్టీలు. చంద్రబాబు అనుభవం అంతా వయస్సు లేని రోజా, జోగి రమేష్, అనిల్, కన్నబాబు వంటి వాళ్ళు వైసీపీ అధినేతను మెప్పించడమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తే మంత్రి పదవులు పదిలం అనుకున్న వాళ్ళు మాజీలు అయ్యారని, ఇక వారిని మాజీ ఎమ్మెల్యేలుగా చేయడమే మా పని అంటున్నారట టీడీపీ నేతలు. అందుకే ఈసారి ఆ 10 మందిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని ప్రతిన బూనారట. ప్రత్యర్థిని ఓడించడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి టార్గెట్ ఫిక్స్ చేసిన నియోజకవర్గాలలో ముందు నుంచి ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ఇంతకుముందు చూసి చూడనట్లు వదిలేసిన చోట్ల ఈసారి పగడబందీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తన టూర్లో ఈ 10 నియోజకవర్గాలు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మొదటి విడత పర్యటనలో మంత్రి అమర్నాథ్ నియోజకవర్గాన్ని టచ్ చేసిన చంద్రబాబు ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే 2వ విడత టూర్లో గుడివాడ వెళ్లబోతున్నారట. ఇందుకోసం నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు పావులు కదుపుతోందట టీడీపీ. మొన్నటి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ 10 మంది గెలిచారని, మామూలుగా అయితే వీరికి అంత సీన్ లేదని టీడీపీ అనుకుంటోందట. వరుసగా గెలిచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాలకు కూడా ఈసారి ఓటమి తప్పదని ఓట్ల లెక్కలతో విశ్లేషిస్తున్నారట. కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎన్టీఆర్ కుమార్తెను కించపరిచేలా మాట్లాడడం ఆయన ఓటమికి నాందిగా చెబుతున్నాయట టీడీపీ వర్గాలు. దీనిని గుడివాడలో ఎవరూ సహించడం లేదని, ముఖ్యంగా మహిళలు నాని అంటేనే ఆగ్రహంతో ఉన్నారని లెక్కలేస్తున్నారట. నాని మీద వరుసగా ఓడిపోతున్న ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావును యాక్టివ్గా ఉంచాలని ఆదేశించిన అధిష్టానం ఆయనకు అవసరమైన మౌలిక వనరుల కల్పనకు కూడా సిద్ధమైందట. రావి కాకపోతే ఆయనకంటే గట్టి వ్యక్తిని పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉందట. సామాజిక వర్గం కూడా కొడాలి నాని అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతోందట. వారిని ఓడించడానికి సామాజిక వర్గమే ప్రత్యేక ప్లాన్ వేస్తోందట. టీడీపీ మీద ఊ అంటే విరుచుకుపడుతున్న రోజాకు ఈసారి ఓటమి ఖాయమని టీడీపీ గట్టిగా చెబుతోంది. అందుకు లెక్కలు కూడా చూపిస్తున్నారట. రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వస్తే అందులో నగరిలో రోజా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు 3000 ఓట్లతో బయటపడిందని గుర్తు చేస్తున్నారట. వైసీపీలోనే రోజాను వ్యతిరేకించే వర్గాలు గట్టిగా ఉన్నాయని ఈసారి ఆమె గేమ్ ఓవర్ అని అంటున్నారట. అలాగే మంత్రి అంబటి రాంబాబు మీద కూడా టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సత్తెనపల్లిలో రాంబాబును ఓడించే గట్టి నేత కోసం అన్వేషిస్తోంది. సొంత పార్టీలోని రెడ్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న రాంబాబును ఓడించడానికి ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే చాలన్నది టీడీపీ భావన. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీటు కోసం గట్టి పోటీ ఉంది. ఇదే విధంగా నెల్లూరులో మాజీ మంత్రి అనిల్, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్లో కన్నబాబు, మచిలీపట్నంలో పేర్ని నాని, పెడనలో జోగి రమేష్ కుర్చీలు కదిలించేలా వ్యూహాల్లో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారట.
వీరే కాకుండా మంత్రి సీదిరి ఆపలరాజు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన గట్టి ఫోకస్ పెట్టారట. జాబితా చూస్తూ ఉంటే టార్గెట్ 10 దాటిపోతున్నా వడపోతల్లో 10 మందిపై మాత్రం కసితో రగిలిపోతున్నారట తెలుగు తమ్ముళ్ళు.